పది సంవత్సరాల పాలనలో తెలంగాణ రాష్ట్రంలో పేదలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు పరచడం జరుగుతుందని దుబాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. చేగుంటలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం చెరుకు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాలనలో పేదవారి ఆకాంక్ష ఏ ఒక్కటి కూడా నెరవేరలేదని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణంతో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి పుట్టినరోజు కానుకగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చినందుకు ప్రజలందరూ పేద ప్రజల ఆకాంక్ష ఏది కూడా నెరవేరలే. మరి ఈరోజునే సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఉచిత బస్ సౌకర్యం మహిళలకు అయితే 6 హామీలు ఇచ్చినామో గ్యారంటీలు, మొదట 2 గ్యారంటీలు, మొదటిది ఉచిత బస్ సౌకర్యం ఈరోజు నుంచి. అదేవిధంగా ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి గతంలో ఆరోగ్యశ్రీ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ పేద ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ కార్డుని పెంచి, మరి పేదల వైద్యం కోసం 10 లక్షల రూపాయల వరకు హెచ్చించి పేదల ఆరోగ్యం కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు 2 గ్యారంటీలు కాంగ్రెస్ అమలు చేస్తూ ఉంది. ఖచ్చితంగా రాబో రోజుల్లో 5 సంవత్సరాలలో అన్ని 6 గ్యారంటీలు కూడా 100 రోజులలో అమలైతాయి. 9 సంవత్సరాల ఈ రాక్షస పాలన అంతమొందించడం, మరి ఈరోజు ప్రజాదర్బార్ కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. మరి ఆ ప్రజా దర్బార్ విశేష స్పందన ఉన్నది. ఖచ్చితంగా రాబో రోజులు అన్ని వర్గాల కోసం మరి సోనియా గాంధీకి ఈరోజు కార్యకర్తలు అందరు కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పుట్టినరోజు కానుక ఇచ్చి, ఖచ్చితంగా ప్రజలు ఏవైతే ఏదైతే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఉన్నాయో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నెరవేర్చాలి. ముఖ్యంగా కార్యకర్తలు రాబోయే స్థానిక ఎన్నికల మనోధైర్యం కోల్పోకుండా రాబోయే స్థానిక ఎన్నికల్లో అన్ని సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేయడానికి అందరూ నిశ్చయంతో గట్టిగా పనిచేయాలని విజ్ఞప్తి చేస్తారు.